దీని మొత్తం ముందేసింది అదో తగిలేసి పడుతుంది బండ ఓ అంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌరీశంకర్ ట్రాన్స్పోర్ట్. ఈరోజు అయితే మనకు రైల్ ట్రిప్ అయితే వచ్చింది. ఎలా చేస్తారు మొత్తం పట్టుబడి, అన్ని ఎలా ప్యాకింగ్ చేస్తారో, కౌంటర్ ఎలా చేస్తారో మొత్తం అన్నీ కూడా మీకు వీడియో అయితే చూపెడుతున్నాం. ఐదు సాడించడం కానీ మొత్తం ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఒక్క పట్టుబడి ట్రిప్ వస్తే మొత్తం ప్రాసెస్ ఎలా ఉంటుందో అన్నీ కూడా చూపెడతాం. ఇప్పుడైతే ఐస్ ప్లాన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ అయితే ముందుగా ట్రబుల్ వేసుకోవాలి, ట్రబుల్ వేసుకొని ఐస్ ఆడించుకొని అప్పుడు చెరువు దగ్గరికి అయితే వెళ్ళాలి. మొత్తం మీకు ట్రిప్ ప్రోగ్రెస్ అంతా కూడా చెప్తాను, లాస్ట్ కిరాయి ఎంత అయింది, మనకి డీజిల్ ఎంత అయింది, ఎంత మిగిలింది అన్నీ కూడా చెప్తా. ఇంకోటి ఏంటంటే మీకు వీడియో కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు చూడటానికి, ఎందుకంటే సరిగ్గా ఫేస్ అయి కనిపించకుండా సరిగ్గా యాంగిల్స్ అయి లేవు కదా. అదేంటంటే ఎక్విప్మెంట్ తీసుకుందాం అన్నా కానీ మనకి ఏంటంటే నెలకే వాయిదాలు ఇవన్నీ ఇంకా అలా రొటేషన్ సర్కిల్ టైప్లో ఉంటుంది. ఇంకా వాయిదా కట్టాం, మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో చీట్లు ఉంటాయి, ఏ ఒకటి ఉంటాయి, రెంట్లు ఉంటాయి, మళ్ళీ ఇంటికాడ ఖర్చులు ఉంటాయి. అది అయిన తర్వాత మళ్ళీ ఈలోగా మళ్ళీ వాయిదా వచ్చేది, మళ్ళీ అది కట్టుకోవాలి. అలా సరిపోతుంది ఎప్పటికప్పుడు. మీకైతే ఇంకా నేను మంచి మంచి అవుట్పుట్ ఇవ్వడానికి అయితే చూడడానికి కూడా మీకు మంచిగా అనిపించేలాగైతే నేను ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పక్కా డిఫరెన్స్ అయితే కనబడుతుంది. నా నుంచి అయితే మన వీడియోలో అయితే కొంచెం చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నేను అనుకున్న దానికన్నాను ఇంకా మంచిగా సపోర్ట్ చేయాలని కోరుకున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి, అదే నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు, ఏ విధంగా నచ్చలేదు అంటే ఎక్కడ నచ్చలేదు ఇలాంటివి అయితే కొంచెం కామెంట్లు అయితే పెట్టాను. నేను దాన్ని సరి చేసుకోవడానికి అయితే చూస్తాను. ఇంకా మీకు మంచిగా వీడియో అయితే ఇంకా మంచిగా చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇంకోటైతే ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు మనం వెళ్ళే ట్రిప్ అయితే కనుక 50 కిలోమీటర్లు మొత్తం, అంటే ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి అక్కడికి 50 కిలోమీటర్లు వస్తుంది. మేము దారిలో అయితే ముందు పెద్ద బండి ఉందంట, పెద్ద బండిలో ట్రబుల్ అయితే వేసుకొని ఐస్ ప్లాన్ దగ్గర ఐస్ ఆడించుకొని అప్పుడు చెరువు దగ్గరికి అయితే వెళ్ళాలి. మీకైతే ఇప్పుడు చూపిస్తాను, ఇప్పుడు దారిలో అయితే ఉన్నాం. ఒక 2-3 కిలోమీటర్లు అయితే ఐస్ ప్లాన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం అయితే ఇప్పుడు ఐస్ ప్లాన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ 2 ఐస్ ప్లాంట్లో ఇక్కడ బండి ఒకటి ఉందంట, ఆ బండిలో ఉంటాయి ట్రబుల్, లాక్కోవాలి మరి మనం. ఇలాంటప్పుడు మటుకి ఎప్పుడు కంగారు పడకూడదు. బండ్లు బ్యాక్ సైడ్ క్లియర్, ఫ్రంట్ సైడ్ సెట్ చేసుకోవాలి. ఈ బండి పేకప్ ఇప్పుడు వెళ్ళి మన బండి అయితే ఎక్కడ ఉందో చూసుకొని ట్రబుల్ అయితే లాక్కోవాలి దాంట్లో. అంటే మనిషి వస్తా అన్నాడు, వచ్చిందో ఇద్దరం కలిపి చేసుకుంటాం. ఇప్పుడైతే ఒక మంచి మూమెంట్ ఒక మూమెంట్ అయితే జరిగింది నాకైతే. ఇంకా మనసుకి చాలా బాగా అనిపించింది ఏంటంటే ఐస్ ప్లాన్ దగ్గరకు వచ్చాను నేను. ఆర్డర్ చెప్పాలి ముందు ఎన్ని క్యాన్లు అని చెప్పాలి. క్యాన్ వచ్చేసి మనకే 3 ట్రబుల్ అవుతుంది. మనకి ఏంటంటే ఎన్ని అక్కడ సరుకు బట్టి వాళ్ళు ముందు చెప్తారు మనకి ఎన్ని క్యాన్లు ఆడించని చెప్పేసి. మనకైతే ఇప్పుడు 6 క్యాన్లు ఆడించమన్నారా, 6 క్యాన్లు అంటే 18 ట్రబుల్ ఐస్ అవుతుంది. 18 ట్రబుల్ అంటే మళ్ళీ అది 2 డేస్ దగ్గర కంటే 36, ఒకవేళ తక్కువ చేసి ఫలమైతే 3 డేస్ దగ్గరికి అవుతుంది. 54 ట్రబుల్ వరకు కూడా అవుతుంది ఐస్ అది. 54 ట్రబుల్ సరుకు ప్యాకింగ్కి 6 క్యాన్లు అలా కూడా సెట్ చేస్తారు. ఒక్కొక్కరేమో 36, మ్యాక్సిమం అయితే 36కే చేస్తారు. 36 క్యాన్లు అంటే ఓ ఐస్ క్యాన్ ఒక ఐస్ ట్రబ్ వచ్చి 2 ట్రబుల్ ప్యాకింగ్ చేస్తారు. నేను ఎలాగని చెప్తాను వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఏంటంటే అక్కడ ఐస్ ప్లాంట్ ఆయన ఉన్నారు, ఓనర్ ఉన్నారు, కొంచెం రిచ్ పర్సనే. చూడగానే ఏంటమ్మా ఇక్కడ ఏది బండి ఏది అన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది అన్నాను. ఎక్కడ చూసినా నువ్వే కనపడుతున్నావు ఏంటి అంటే ఎక్కడైనా అన్నాను. అంటే యూట్యూబ్లో అన్నారు, చూస్తారని మన వీడియోస్ చూస్తారని. అంటే ఎందుకు చూడమో చూస్తాను, బాగుంటాయి వీడియోస్ అయ్యి అన్నారు. మనకైతే నిజంగా కొంచెం అలా అనేటప్పటికి మనం చేస్తున్న దానికి కొంచెం ఫలితం వస్తుంది అనేటప్పటికి మంచిగా ఉంటుంది కదా. చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఏంటంటే కొంచెం అలాంటి రిచ్ పర్సన్ మనల్ని గుర్తుపెట్టుకున్నారంటే కొంచెం మనకి ఎంతో కొంత వాల్యూ ఇస్తున్నట్టే కదా. ఇలాంటి మూమెంట్స్ అయితే జరిగితే మటుకి అలా ఇంకా ఇప్పుడు కూడా వీడియోలు మానాలి చేయకూడదు అనే టైప్లో అయితే ఇప్పుడు అనిపించదు. ఇంకా 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 చెయ్యాలనిపిస్తుంది. ఇంకా మనకు మంచి ఎనర్జెటిక్గా ఉండి కూడా ఇలాంటివి అవుతుంది.
ఇప్పుడైతే మనకి మనిషి వస్తా అన్నారు కదా, మనిషి అయితే వస్తున్నారు, వచ్చిన తర్వాత అయితే ట్రబుల్ అయితే లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ పెద్ద బండిలో ఎదరేమో సరుకు ఉంది, అంటే ఆల్రెడీ చెరువు దగ్గరికి వెళ్ళి వచ్చింది, దాంట్లో ఖాళీలు లాక్కోవాలి మన బండిలోకి. ఇప్పుడు ఇంకో మనిషి ఉంటే కొంచెం సాయం చేసి పక్కకి పెట్టుకొని దాంట్లో ఎంటీలు అయితే లాక్కోవాలి. ఇంకోటి ఏంటంటే మనల్ని చాలా మంది అయితే అడుగుతున్నారు అన్న, కెరీర్ ఎలా అవుతాయి, లాంగ్ ట్రిప్లు ఎలా అవుతాయి, ట్రాన్స్పోర్ట్ నెంబర్లు ఏమైనా ఉంటాయా ఏంటి అని అయితే అడుగుతున్నారు. ఒకటి ఏంటంటే ఆ ట్రాన్స్పోర్ట్ కెరీర్ ఎప్పుడు కూడా మనకు డైరెక్ట్గా వెళ్ళాలంటే కిట్టవు, ఎవరికి కూడా కిట్టవయ్యి. ఎందుకంటే మన వ్యాన్లకు వచ్చేటప్పటికి టన్ను లెక్క ఇస్తారు అవి, ఆ టన్ను లెక్క ఇచ్చేటప్పటికి ఇప్పుడు మామూలు కెరీర్ 10,000 ఉందనుకో, ఆ ట్రాన్స్పోర్ట్ వల్ల 5,000 అంటారు. ఏంటంటే సగం రిటర్న్ కెరీర్ల కింద కిడతాయి తప్ప కిట్టడం అంటే ఎంతో కొంత వస్తాయి అని ఖాళీగా వెళ్ళడం ఎందుకు అని వేసుకెళ్తాం తప్ప మామూలుగా అయితే అవి కూడా కెట్టవు. అది డైరెక్ట్గా వెళ్ళాలంటే అసలు కెట్టవు, ఎందుకంటే ఇప్పుడు బండికి 10 బళ్ళు ఉన్నాయి అకామిడేషన్, కొంచెం కెరీర్ అయితే తక్కువగానే ఉన్నాయి ప్రతి ఒక్కరికినే. కొంచెం ఎవరికి అలా లైఫ్ అలా గెంటుకొస్తున్నారు అంతే, దీనిలో వేరే సంపాదించేది అయితే ఏమి లేదు. అదే చాలా మంది అయితే అడుగుతున్నారు కామెంట్లు అన్న కెరీర్లు ఉంటాయన్నా చెప్పండి, ఖాళీగా ఉంటున్నాం ఖాళీగా ఉంటున్నాం అని. ఆంధ్రప్రదేశ్లో అలాగే ఉంటుందన్న. కాకపోతే ఏంటంటే ఓ రోజు నేను తిరిగితే ఓ రోజు నువ్వు తిరుగుతున్నావు, నిన్ను చూసినప్పుడేమో నేనేమో ఆ బండి బాగా తిరుగుతుంది మన ఖాళీగా ఉంది అనుకుంటున్నా, నన్ను చూసినప్పుడేమో నువ్వేమో అనుకుంటావు ఆ బండి బాగా తిరుగుతుంది నేనే ఖాళీగా ఉన్నాను అనుకుంటున్నాను. రియాలిటీకి వచ్చేటప్పటికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అలాగే ఉంది. సరిపోద్దండి వీడియో మిమ్మల్ని పాపులర్ చేయడానికి. ఫస్ట్ అయితే ఇక ఇవన్నీ కట్టుకడేసినాయి కదా, ఈ క్యాన్లని చూడు రావాలంటే వాటర్తో తడపాలి. ఇప్పుడు వాటర్తో అయితే ఫుల్ చేస్తారు. అలా తడిపినప్పుడు ఏమవుతుందంటే సైడ్ మొత్తం ఐస్ అయితే కరిగిపోయి అది బాక్సులు ఫ్రీ అయిపోతాయి. ఫ్రీ అయిపోయినప్పుడు మన దాంట్లో మళ్ళీ నీళ్ళు పెట్టామనుకో ఏమవుతుందంటే మనం పట్టిన నీరు కిందకి వెళ్తుంది, ఐస్ బాక్ పైకి తేలుతుంది. తేలినప్పుడు ఏంటంటే పక్కకు పండేసినప్పుడు ఫ్రీగా అయితే బయటకు కూడా వచ్చేస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఇలా మెల్ల చేస్తారు. కొన్ని కొన్ని ప్లాంట్లు అయితే డైరెక్ట్గా క్యాన్ల కిందకి దించి మళ్ళీ లేపుతారు. ఈ ఐస్ బ్లాక్ మాత్రం ఈ ఎదర కనిపిస్తుంది కదా, ఈ మిషన్లో వేస్తే ఏంటంటే కింద ఆడేస్తుంది, ఆడేసి ఇవి పైకి గుట్టు మళ్ళీ ట్రబ్లోకి అయితే వేస్తుంది. ఆ ట్రబ్లని మనం బండకు అయితే లాగేస్తారు. ఒక ఐస్ బ్లాక్ వచ్చేసి 3 ట్రబ్లు అవుతుంది ఇది. సో లోడ్ అయితే వేసుకున్నాం, బయలుదేరుతున్నాం. ఇప్పుడు మన మ్యాట్ల సైడ్ అయితే కట్టాం, సిట్టింగ్ సరిగ్గా అవ్వదండి. అలా ఇప్పుడు పట్టుబడికి వెళ్ళేటప్పుడేమో రైతులు కంగారు రైతులది, మామూలుగా ఆయన ఫోన్ చేయరు ఎక్కడ 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 అంటారు. మాకేమో దారి పొడిగా ఈ ట్రాఫిక్లు ఈయన గేట్లు ఏమైనా పడ్డాయో ఇంకా టైం అంతే. ఐస్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళేప్పటికి ఏమైనా పెద్ద బండి అడ్డు ఉందనుకో ఇంకా అంతే సీన్, ఇంకా అదో అరగంట పడుతుంది. ఇవన్నీ కవర్ చేసుకోవడం వచ్చేద్దండి వచ్చేదండి వచ్చేదా వాళ్ళు. ఆ టైంలో కానీ ఏమైనా టెన్షన్ పడి అటు ఇటు అయిందంటే ఇంక మళ్ళీ ఇంక మొత్తం ఇంకా అక్కడే ఉన్నది. ఇప్పుడే గేట్ అయితే తీసారు, అవుతున్నాం ఇప్పుడు. ఇంకా 45 కిలోమీటర్లు అయితే ఉంది గట్టిగా, అయితే ఇప్పటికి 5 కిలోమీటర్లు వచ్చాం. కాళ్ళండి కాళ్ళ, అసలు తీవ్రం తెవలేదండి బాబా, ముగ్గు కూడా ఏకాదశి కదా ఇవాళ, ఆ రోడ్డు ఖాళీ లేదండి అసలు. మొత్తం ట్రాఫిక్ తీవ్రం అంత సిటీలో కాళ్ళ. సరే సరే కాళ్ళ ఇద్దరు ఎప్పుడు చేయలే ఇంకా కాళ్ళ దాకా ఇస్తారు కదా. ఇప్పుడు నేను చెప్పింది కాళ్ళ అన్నారు, ఆ కాళ్ళ వచ్చేసి ఇక్కడికి 10 కిలోమీటర్లు ఉండదు, 10 కిలోమీటర్ల దూరం మనం కవర్ చేయాలి ఈ ట్రాఫిక్ అంతా ఆడుకోలేండి.
ఇలా ఉంటే పట్టుబడికి వెళ్తే కలగ మన మన పొజిషన్ ఏంటంటే అలాగే తెలియదు. ఆ సిచ్యువేషన్ ఏమో మన వాళ్ళకి అందరూ ఆలదు కదా, బొమ్మని ఏమంటే అయిపోతాయి వెళ్ళిపోవడానికి ఉంటుంది అని చెప్పి ఆలలో ఉంటుంది. మేము దారి పొడుకు చూస్తూనే ఉన్నాం, పైన ఫ్లెక్సీలు కట్టారు ఏంటి ఎప్పుడో ఎప్పుడో అనుకుంటూ ఉన్నాం కానీ అబ్జర్వ్ చేయలేదు. కాకపోతే ఏమైందంటే దారిలో వచ్చేటప్పటికి షాప్ ఓపెనింగ్ అయితే జరుగుతుంది కనిపిస్తుంది కదా గౌరీ సిల్క్స్ అని, ఇక్కడికైతే యాంకర్ అనుసూయ గారు అయితే వచ్చారంట అందుకోసం అని చెప్పేసి ఇంత ట్రాఫిక్ అయితే అయింది. ఇంకా మేమైతే ఇక్కడ ఆగి చూసి మూడ్లో అయితే లేము కదా, ఇంకా జరుగుతున్నట్టుంది ఇప్పుడే అవుతున్నట్టుంది. ఈ లోగా రైతు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. ఇలాంటి షాప్ ఓపెనింగ్లు ఎలా ఉన్నా కానీ పోలీసులు మాత్రం మామూలు తలక నొప్పి కింద ఉండదు, ఎందుకంటే ట్రాఫిక్ అంతా కంట్రోల్ చేయాలి కాబట్టి. ఇలా ఇంకా మన అదృష్టం కొద్దీ ఏంటంటే ఒక సైడ్కి పెట్టుకున్నారు కాబట్టి ఒక సైడ్ అయినా లైన్ వదిలేదు కాబట్టి ఇలాగైనా కదులుతుంది, లేదంటే ఇంకా రైతు చేతిలో మనం బలైపోదాం. దెబ్బ కిందాక నుంచి ఇందాక ఇప్పుడు వచ్చేసామన్నా కాళ్ళలో ఉన్నామన్నా అంటే అక్కడ నుంచి ఒక 20 నిమిషాలు గట్టిగా అయితే మనం ఒక అరగంట పడుతుంది. మేము అప్పుడే అప్పుడే ఇక్కడ అరగంట అయిపోయింది. ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చి ఒక వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంది కాళ్ళకూరు, బాగా ఫేమస్ టెంపుల్ ఒకటి. ఈ గుడి కోసం ఏంటంటే మొత్తం కమర్షియల్ వెహికల్ లారీ లాంటి అన్నీ కూడా వేరే ఊరు నుంచి డైవర్షన్ అయితే ఇచ్చేశారు దీన్ని దాటుకొని వెళ్ళేలాగా. కాకపోతే ఏంటంటే మేము కొంచెం రిక్వెస్ట్ చేసుకునేటప్పటికీ జాగ్రత్తగా అయితే పంపారు అలా అర్జెంటుగా వెళ్ళాలండి వెళ్ళాలని చెప్పేసి అంటే, లేదంటే మనం కూడా అలా వెళ్ళాల్సి వస్తే మొత్తానికి బలం అయిపోదాం ఇంకా. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఆ రోడ్లో అయితే నేను వెళ్ళాను మామూలుగా నరకం చూడ రోడ్డు మొత్తం వరస్ట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మొత్తం మన బండిలో ట్రబుల్ అవి ఉన్నాయి కదా, చెరువు దగ్గరికి ఒకటి ఫాస్ట్గా వెళ్ళాలి అందుకోసం చెప్పేసి ఇంకా వెళ్ళిన రిక్వెస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. మొత్తం చెరువు దగ్గరికి అయితే వచ్చాం, ఇదంతా లారీలు అయిన తిరిగి మొత్తం గుంటల గుంటల కింద అడిపింది. ఇదనే కాదు ప్రతి చోట చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాగే ఉంటుంది దారి. కాకపోతే ఇంక ఇలాంటివన్నీ కొంచెం ఓపు పట్టుకుని తోలుకాలి బండి అయితే. ఇలాంటి రోడ్లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మ్యాక్సిమం కొంచెం కట్ బుష్లు అయ్యి పోతూ ఉంటాయి ఎక్కువ, ఎందుకంటే అన్నీ వీల్స్ ఒకలాగే ఉండవు కదా, ఒక గుంటలో పడితే ఒకటేమో మెరకలో ఉంటుంది. అలా ఉండేటప్పటికి ఏంటంటే బండి మొత్తం మెల్లడిపోయి బుష్లు అయ్యి పోతూ ఉంటాయి ఎక్కువ. చూయారు కదా మొత్తం ఎటు చూసినా ఇంకా చెరువులే. ఇంకా మనమైతే చెరువు దగ్గరికి అయితే వచ్చాం. ఇంకా వాళ్ళు అయితే గుట్ట మీద పింక్ కలర్లో కనబడుతుంది కదా తొక్కేసి రెడీగా ఉంచారు. భోజనాలు చేస్తున్నారా, భోజనం చేసిన తర్వాత అయితే లాగేస్తారా. మనం బండి అయితే తిప్పేసి పెట్టేసుకోవాలి, ఇంక గొర్రెలు వెళ్ళిపోతే తిప్పేసి పెట్టేసుకుందామని చూస్తున్నాం వెళ్ళిపోయినాయి, లేదంటే ఏదో ఒకటి వచ్చి మనకి ఎంత నడిపోయిందాం. ఇప్పుడు 100 రూపీస్ అంటారు వాళ్ళ అయితే వాటర్ లాగేలాగా. మేమైతే ఫస్ట్ ఐస్ అయితే సెట్ చేసుకోవాలి, ఎందుకంటే సరుకు రాగానే టక్ టక్ మని ప్యాక్ చేసుకొని ఎక్కించుకునేలా ఉండాలి. దీంట్లో నేను ఎందుకు చేస్తున్నాను ఏంటంటే టన్ను బండికి వచ్చేటప్పటికి ప్రతి డ్రైవర్ కూడా చేయాల్సింది, ఎందుకంటే నేనే కాదు ఈ వీడియో చూస్తున్న ప్రతి డ్రైవర్కి కూడా తెలుసు టన్ను బండికి వస్తే ఒక మనిషి వస్తారు వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి ఇలా ఉంటుందని చెప్పేసి. మనకి కిరాయిలు చెప్పాలో లేదో కూడా ఇళ్ళడే సెట్ చేసేస్తారు, ఎందుకంటే మనం వీళ్ళకి హెల్ప్ చేసామనుకో రేపు వద్దు నాకు ఓనర్కి అబ్బాయిని పేరు హెల్ప్ చేస్తున్నారని అంటారు, లేదంటే ఇంకా వద్దండి బాబు హెల్ప్ చేయట్లేదు మనకి ఎందుకు వచ్చింది వచ్చి నుంచి చూస్తున్నారండి అనే టైప్లో మాట్లాడతారు. మనం ఐదు సర్దుకునేలాగా అయితే వాళ్ళు అయితే మొత్తం ఫస్ట్ అయితే లాక్కొచ్చేసారు. ఇప్పుడు ఇక్కడ ముక్క కనబడుతుంది కదా ఇదేంటంటే ముందు ట్రాప్ టైప్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ అయితే మ్యాట్ జిమ్మేసి పట్టు నుంచి ఒక వాళ్ళు అయితే లాక్కొస్తారు. అది చివరికి లాక్కొచ్చిన తర్వాత ఈ ముక్క మళ్ళీ వెనక నుంచి జరిగేసుకుంటూ వచ్చేసి దగ్గరికి అయితే పోగొట్టి దాంట్లో వచ్చిన రైళ్ళన్నీ కూడా మనకి జాగ్రత్తగా గుంజేసి మనకి నెట్ల ద్వారా అక్కడికి అయితే పంపుతారు. అక్కడైతే మనం కాటా వేసుకొని అట్లా ప్యాకింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా చూస్తున్నారు కదా రైలు ఎలా ఉన్నాయో, ఇది వచ్చేసి ఇంచుమించు 200 నుంచి 300 కౌంట్ వరకు ఉంటుంది. వచ్చిన ప్రతి డబ్బా కూడా ఇలా జాగ్రత్తగా అయితే దించుకోవాలి, ఎందుకంటే దాంట్లో తాంబేలు కానీ కొబ్బరి చిప్పులు కానీ మట్టి గడ్డలు కానీ అలాంటివి ఏమైనా వచ్చినాయి అంటే కనుక మనకు వెయిట్ అయితే బొక్కడిపోద్ది కదా అందుకోసం అని చెప్పేసి. ఎందుకంటే మనం ఇక్కడ సరిగ్గా అబ్జెప్పాలి, వెయిట్ ఏమైనా అటు ఇటు అయినా కానీ కౌంట్ అటు ఇటు అయినా కానీ కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. మనం ఏదో ఇచ్చేసినట్టు ఉంటుంది, అంటే మనం అంటే నాకేం కాదు కానీ ఇప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన చూసుకుంటాడు, కాకపోతే మనం వచ్చాం కాబట్టి మనం కూడా కొంచెం బాధ్యతగా బిహేవ్ చేస్తే బాగుంటుంది కదా. మరి అది ఒకటి ఒకటి అయితే చూసుకోవాలి, చెత్త లాంటివి ఏమైనా ఉన్నాయి జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. మావిడైతే కౌంట్ వేస్తున్నారు, ఇలా కౌంట్ వేసినప్పుడు ఏం చేస్తారంటే మ్యాక్సిమం ఎక్కువ మంది అయితే ఒక కేజీ ఇప్పుడు గ్రేటర్ వేసాడు అనుకో, గ్రేటర్ అంటే నాకు కూడా వచ్చాడు కదా అన్న, ఒక కేజీ ఏమో రైతు వేసుకుంటారు, ఇద్దరు కలిపి లెక్క పెడతారు ఎన్ని కేజీ కేజీకి ఎన్ని పీసులు తూగినాయి దాన్ని బట్టి కౌంట్ అనేది లెక్కేస్తారు. ఇప్పుడు కేజీకి 300 వచ్చినాయి అనుకో అంటే 300 కౌంట్ అలాగా.
కౌంట్ బట్టి రేట్ ఉంటుంది. ప్రతి కంపెనీకి కూడా ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రూల్ ఉంటుంది. ఒకటి ట్రబ్ ఒక కంపెనీ వచ్చి 30 కేజీలు పెట్టాలి, ఒక కంపెనీ 32 కేజీలు పెట్టాలని ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇన్ని కేజీలు అని చెప్పేసి నెట్లో అయితే వెయిట్ చేసుకొని ప్యాకింగ్ అయితే చెయ్యాలి. ఇలా వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా మనం ఒక పక్క వెయిట్ చూసుకుంటూ ఉండాలి, ఒక పక్కన ప్యాకింగ్ చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వెయిట్లో ఏమైనా తేడా వచ్చిందనుకో, అక్కడ ఏమవుతుంది, కంపెనీ దగ్గర అప్పచెప్పేటప్పుడు ఏమైనా తప్పుకు వచ్చిందనుకో, మనం ఏదో దారిలో ఇచ్చేసి మనం తప్పిస్తామని మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి ఇలాంటివి చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. అదే క్లోజ్డ్ బాడీ అనుకో, వాళ్ళు లాక్ వేసుకుంటారు, వాళ్ళు అన్నీ చేసుకుంటారు కాబట్టి మనకు గొడవ ఉండదు. మన ఓపెన్ బాడీ కాబట్టి మన సరుకు బాధ్యత అప్పచెప్పి బాధ్యత మంద కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. మన ఫస్ట్ పార్ట్ అయితే మొత్తం తెచ్చిన సరుకు అంతా అయితే ప్యాకింగ్ చేస్తాం. ఇప్పుడు ఫ్రీ అయ్యామని చెప్పేసి కౌంట్ వేసి మొత్తం అయితే లెక్క పెడుతున్నారు. దాంట్లోనే ఇప్పుడు ఏమైనా డ్యామేజ్లు ఉన్నా కానీ, నేను కొంచెం సరుకు అటు ఇటు కింద ఉన్నా కానీ ఇప్పుడు అయితే చెకింగ్ చేసి వాళ్ళకి ఇన్నెంటర్ అయితే రాస్తాడు. అదే ఫస్ట్ ఆర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఫస్ట్ ఆర్ట్ ఉంది కదా, ఫస్ట్ వాట్ అంటే ఫస్ట్ సార్ లాక్ వచ్చేది వాట్ అంటారు అదని. అది చివరి నుంచి ఈ చివరికి లాక్ వస్తారు ఈ ముక్క మీదకి ఫస్ట్ ఇది, తర్వాత మళ్ళీ ఇటు నుంచి అవతలకి లాక్ వెళ్తారు, మళ్ళీ మూడోదేమో మళ్ళీ అటు నుంచి మళ్ళీ అవతలకి లాక్ వస్తారు. లాక్ వచ్చి ఈ ముక్క ఉంది కదా ఇది పింక్ కలర్ది, ఇది తిరగేస్తారు. అది లాక్ వచ్చింది, ఇలా లాక్ వచ్చి వెనక నుంచి తిరగేసుకుంటూ వచ్చేసేటప్పుడు మొత్తం రయ్య అంతా దీంట్లో ఉండిపోద్ది కదా, దాన్ని అయితే మళ్ళీ పోగొట్టి ఈ నెట్ల ద్వారా కొట్టేస్తారు. మనకైతే ఫస్ట్ది అయింది, ఇప్పటికి ఇంకా రెండోది మూడోది ఉంది. ఇలాగా మా వాళ్ళు కౌంట్ వేసారు, అదే లెక్కెడుతున్నారు. మొత్తానికి ప్యాకింగ్ అయితే అయింది, ఇంచుమించు 5:30 టైం అయితే అయింది. మొత్తం బరకం అయితే కట్టేహం, ఎందుకంటే గాలి తగిలిందంటే మొత్తం ఐస్ కరిగిపోద్ది, కరిగిందంటే మొత్తం సరుకు డ్యామేజ్ అయిపోద్ది అని చెప్పేసి బరకం అయితే పక్కా కట్టుకోవాలి పైన. ఇంకా ఫుల్గా కట్టలేదు ఎందుకంటే లోకలే కాబట్టి. ఇప్పుడు చెప్తారు కదా సేవ ఎదరగా 10-15 రబ్బల దాకా ఎక్కించుకోవాలంట. ఎక్కించుకున్న తర్వాత అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఏంటో అనేది చెప్తారు, అది కూడా మీకు మొత్తం అంతా కూడా చూపెడతాను. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. బండి లోడింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫాస్ట్గా కొట్టుకుంటే వెళ్ళాలి, యానం వెళ్ళాలంటే. ఇప్పుడు యానం అంటే ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 120-130 కిలోమీటర్లు ఉంటుంది టార్గెట్. ఇంకా ఇంకెక్కడ ఆగేది లేదు, చేసేది లేదు, పోయినాను కానీ ఎక్కడ ఆగడానికి అయితే లేదు. ఇంకా ఏమన్నా కొట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడైతే రోడ్ చూసారు కదా ఎంత దారుణంగా ఉందో. ఇలాంటి రోడ్లో మనకు టైమింగ్ పెట్టారు, 2:30 మనం అక్కడికి యానం వెళ్ళాలి, అంటే 146 కిలోమీటర్లు 2:30. అంటే ఎంత టఫ్గా ఉంటుందో చూడండి. ఈ ఇక్కడ ఈ ఇలాగే ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది, ఈ దాటేటప్పటికి ఎంత టైం పడుతుంది అసలు. ఇప్పుడు బండి ఒకటి మొత్తం ఈ ఐస్ కరిగిపోయి ఊగుతుంది, బండి అటు ఇటు అటు ఇటు ఊగుతుంది. 48 రబ్బలు అంటే ఇంచుమించు 2.5 పైన లోడు, అదొకటి ఫుల్గా ఉన్నాయి కదా ట్రబ్బులు కూడాను. అందుకోసం అని చెప్పి చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఏమైనా రాయి పొడితే వెళ్ళిందంటే టైర్ పోయిందంటే మనకి ఇంక కిరాయి వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకటే కదా. దగ్గరగా అయితే వచ్చాము, 10 కిలోమీటర్లు ఉంది ఇంకా వెళ్తున్నాం. కొట్టుకుంటే వెళ్తున్నాం. ఇంకా ఇద్దరికే పొద్దున్నీ ఇంకా ఫుడ్ లేదు ఏమీ లేదు, వెళ్ళాలి. వెళ్ళి అన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ టైం అయితే 9:30 అవుతుంది. వెళ్ళి దింపుకోవాలి, మళ్ళీ తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ఏమైనా ఉంటే తిన్నాం, లేదంటే ఇంక ఈ రోజు ఫస్ట్రే పట్టుకోవాలి. అయితే ఇంక ఇలా ఉంటుంది ఒక్కొక్కసారి టైమింగ్ లోడ్లు, ఎందుకంటే మేము వెళ్ళాలి, అన్లోడ్ చేసి వెళ్ళాలో వాళ్ళు భువనేశ్వరం వెళ్ళాలి. అందుకోసం అని చెప్పేసి అస్తమానం 10-15 నిమిషాలకి ఫోన్ చేస్తున్నారు, ఎక్కడ 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 అనుకుంటున్నా. అందుకోసం దారిలో కూడా ఎక్కడ ఆగకుండా అయితే వస్తున్నాం. బండి మటుకి మామూలుగా కొట్టలేదు ఎప్పుడు, ఇంతలు కొడుతుంది ఫస్ట్ టైం కొట్టాల్సి వచ్చింది. కంగారులో ఉండడం వల్ల ఇంకా ఎక్కడ వీడియో అయితే కూడా తీయలేదు. వచ్చేటప్పుడు అయితే ఇంకా ఫ్రీగా ఉంటాం కదా, అప్పుడైతే మేము మొత్తం అన్ని చూపెడతాం. ఇంచుమించు ఇంకా ఒక 10 కిలోమీటర్లు అయితే ఉంది. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు యానంలో ఉన్నాం. ఇక్కడ కనుక వచ్చామంటే మనం మనుషులు ఫుల్ అయిపోతారు, అలాగే బండ్లు కూడా ఫుల్ ట్యాంక్ అయిపోతాయి. ఎందుకంటే ముందు తక్కువ రేట్ ఉంటుంది, డీజిల్ పెట్రోల్ కానీ తక్కువ రేట్ ఉంటుంది కాబట్టి మన వాడికి మొత్తం ఫుల్గా మొన్న ఏం చేద్దాం వెళ్ళేటప్పుడు మన బండికి వెళ్తా వెళ్తా ఫుల్ ట్యాంక్ చేయించుకోవచ్చు. వచ్చేస్తున్నాడు మా అన్న వచ్చేస్తున్నాడు, ఇంక ఏస్తాడు లేదంటే ఇప్పుడు వీడియో ముయ్యకపోతే ఏరే బాబులే దారిపడికి ఏంటిది మాకు ఏంటిది గుమ్మ తెలుసు లేదా ఆ చూడన్న వీడియోలు ఏంటి కంగారులో ఉన్నప్పుడు అంటున్నా అలా లాయింగ్ చేస్తున్నాం మరి. రైట్ ద్రాక్షారామం 18 ఇలాక 7 గంటలు వెళ్తుంది అనమాట.
కోటిపల్లి నుంచి. అరే నాల్పల్లి. ఓకే ఓకే. అన్న ఇప్పుడు ఆ బండి అయితే వెళ్తుందంట భువనేశ్వర్. ఇప్పుడు దాంట్లో అయితే రీప్యాకింగ్ అయితే కొట్టాలి. నేనంటే ఓపెన్ బాడీ ఒకటి కదా, అప్పటికి బరకం కట్టినా కానీ చూసారా ఎంత అలా మెల్ట్ అయిపోయిందో. ఎందుకంటే చెరువుల నుంచి రై బయటికి రాగానే దానికి బాడీకి ఇంత టెంపరేచర్ అని ఉంటుంది కదా, ఆ టెంపరేచర్కి ఐస్కి కలిపి మొత్తం ఐస్ అయితే కరిగిపోద్ది. ఇప్పుడు మొత్తం ఐస్ మొత్తం కూలింగ్ ఎక్కిపోద్ది కాబట్టి మనం ప్యాకింగ్ చేయగానే ఆగుతుంది అది. మొత్తానికి అయితే అన్లోడింగ్ అయితే చేస్తున్నారా? కాకపోతే ఏంటంటే ఎక్కడైనా సరే ఇంక మనల్ని వాడుకోవడం అయితే మనం అంటామో ఇంక ఎక్కడన్నా. ఏం జరిగిందంటే నుంచున్నాను నేను, నుంచుంటే నాతో వచ్చినట్టునేమో బాగానే ఉన్నాడు, నన్ను చేయమంటున్నాడు. గమ్మున అయిపోతా గమ్మున తమ్ముడు, గమ్మున అయిపోతే వెళ్ళిపోతాం, చేసి కొంచెం సాయం చేసి అది అన్నాడు. నేను ఇంకా ఊరుకోలేదు, నా వల్ల అవదు బాబాయ్, అసలు నాకు నిద్ర వచ్చేస్తుంది, మళ్ళీ నైట్ అంతా నేను తోలుకోలే, నా వల్ల కాదని చెప్పేసి నేను ఎస్కే పోయి బండిలో వచ్చేసి పడుకున్నాను. చూస్తున్నారు అలా కోపంగా చూస్తున్నారు, చేయలేదని అసలు ఫోన్లే మనం ఏదో ఒకసారి సాయం చేస్తాం, గమ్మున వెళ్తాం కదా అని చెప్పేసి దాన్ని అదిగా తీసుకొని ఫోన్లే కదా మనం ఒకసారి సాయం చేస్తాం, దోమలు సాగుకొట్టేస్తున్నాయి బాబాయ్, దాన్ని అలచిగా తీసుకొని వెళ్ళావు. ఇంకంతే ఇంకేం చేయలేము అనుకునే టైప్లో ఇంకా వచ్చాడు, చిరాకు వచ్చాడు, సచినోడు చేస్తలే అనే టైప్. అలా అయిపోయింది మన లైఫ్. 10:30 అయింది టైం వచ్చేసి, ఇది 5 ఇంకో అరగంట అవుతుంది, 11 షాపులన్నీ కట్టేస్తారు, జాగ్రత్తగా ఇంకా ఖాళీ గడుపులతో వెళ్ళడమే. ఎలాగే ఏముండదు ఈ టైమింగ్లో పెట్టుకుంటే ఇదే బాధ, ఎక్కడ ఆగడానికి ఉండదు, తిననుకుండో చేయడానికి ఉండదు. మొత్తానికి అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, మొత్తం ఎంటీ డబ్బులు కదా కొట్టుకోకుండా అయితే గట్టి కట్టేసింది, అన్నీ అయితే కట్టేసాము, ఇంకా కొట్టుకుంటే వెళ్ళిపోవడం. ఇంక టైం వచ్చేసి 11:30 అయితే అయింది, ఇప్పుడు అన్లోడ్ అయింది బండి, పెట్రోల్ అదే డీజిల్ కొట్టించుకుందామని చెప్పి బంక్ దగ్గరికి వెళ్తే మొత్తం హౌస్ఫుల్లో ఉంది, చాలా లారీలు అయితే లైన్లో ఉన్నాయి. ఎందుకంటే డీజిల్ రేటు తక్కువ వలన అందరం ఇక్కడ ఎక్కువ కొట్టించుకుంటారు. ఈలోగా సర్లే అయితే బండి అక్కడ పెట్టేసి టిఫిన్ ఏదో చేద్దారని చెప్పి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు చూస్తున్నారు కదా 86 రూపాయలు, 86 రూపాయలు 54, ఇందాక 100 రూపాయల 30 పైసల్లో కొట్టింది. మరి డీజిల్ అయితే కొట్టించుకున్నా 26 లీటర్లు ఎక్కింది, 2300 అయింది, అదే మనకైతే 2600 అవుతుంది, ఇక్కడ 300 సేవ్ అయ్యాం ఫుల్ ట్యాంక్ చేయించడం వల్ల. ఓ దీనికి మొత్తం ముందు వేసింది అదో తగిలేసి పడుతుంది బండి ఓ అంది. ఇంకా చలో తెచ్చిపో వెళ్ళిపడమే, ఇంకా ట్రిప్ అయితే అయిపోయింది. ఓకే యానం బాయ్ బాయ్. మొత్తానికి ట్రిప్ అయితే కంప్లీట్ అయింది, మొత్తం రోడ్డు మొత్తం మామూలుగా లేదు, అసలు మంచు పట్టేసి ఎలా పడితే అలా ఉంది, అసలు రోడ్డు కనబడతల, చూస్తున్నారు కదా గ్లాస్ ఎలా ఉందో, మొత్తం పట్టేసింది. అయ్యో బాబాయ్ గొయ్య గొప్ప ఏమో అందలేదు. టైం వచ్చేసి ఇప్పుడు అయితే 1:30 అవుతుంది, ట్రబుల్ దింపేసుకున్నాం. ఇప్పుడు పొద్దున్న తింటాం అన్నారు కానీ మనకి నాకు మళ్ళీ పొద్దున్న కెరీ ఉందండి కొంచెం దింపినప్పుడు అని చెప్పేసి అంటే దింపేశారు. మొత్తం ట్రిప్ అయితే చూసారు కదా ఎక్కడ నుంచి పొద్దున్న 9:30 బయలుదేరితే ఇప్పుడు 1:30 అయింది నైట్. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి అన్లోడింగ్ ఏమో 146 కిలోమీటర్లు వచ్చింది యానం. అదేంటంటే మేము పట్టుబడి పెట్టాం కదా చెరువు, అక్కడ నుంచి యానం ఇచ్చేసి 146 కిలోమీటర్లు వచ్చింది. మొత్తం ట్రిప్ అయితే మొత్తాన్ని కంప్లీట్ అయింది. ఈ కిరా ఈ ట్రిప్ అంతా చూసారు కదా, దీనికైతే ఎంతవరకు కిరా తీసుకొచ్చా కొంచెం కామెంట్లు అయితే చెప్పండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి, అండ్ కొత్తగా చూసే వాళ్ళు అయితే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే పాతగా చూసే వాళ్ళు అయితే కొంచెం మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మనం వీడియోస్ కొంచెం షేర్ చేశారంటే కనుక
మనకి ఇంకా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. Okay.